1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయానికి వచ్చినప్పుడు, వృషభ రాశిలో మనం ప్రత్యేకంగా చూసుకుంటే తృతీయ స్థానంలో రాహు, రవి, బుధుడు ఈ మూడు గ్రహాలు ఉండడం, అదేవిధంగా మనకు చూస్తే చతుర్థంలో శుక్రుడు యొక్క ప్రభావం కనబడటము, తర్వాత 6వ ఇంట్లో గురుడు ఉండడము, అదేవిధంగా వృషభ రాశి వారికి అష్టంలో శని, భాగ్యంలో కుజుడు ప్లస్ కేతు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోని శుక్రుడు అన్నవాడు బలహీనంగా కనిపిస్తున్నాడు. ఇక్కడ శుక్రుడు బలహీనంగా కనబడడం గురించి విశేషంగా మాట్లాడడం కారణం ఏంటంటే, వృషభ రాశికి అధిపతి అయిన వాడు శుక్రుడే కాబట్టి వాడు ఎప్పుడైతే సింహరాశిలో బలహీనంగా ఉన్నాడో అతని ఆలోచన విధానం ఏదైతే ఉందో ఒక్కసారిగా బలహీన పడిపోవడానికి అవకాశం ఉంది. మంచి ఎంతో భోగ విలాసాలతో ఉన్న వ్యక్తులు కూడా ఏంటంటే ఒక్కసారిగా ఈ 15 రోజుల్లో ఏంటంటే ఏదో కోల్పోయిన వ్యవస్థలో ఉన్నట్టుగా మనసు ఆలోచన అంతా జరిగే అవకాశం ఉంది. ప్రత్యేకంగా మీడియా రంగం కాకపోయినా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ఈ వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఈ 15 రోజులు ఉండడం చాలా అవసరం పడుతుంది. ఒక్కసారిగా డౌన్ఫాల్ అయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే రాశ్యాధిపతి ఎవరైతే ఉన్నాడో వాడు ఎప్పుడైతే బలహీనంగా ఉన్నాడో, అంటే మన తనుభావంకి సంబంధించిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఎప్పుడైతే బలహీన పడ్డాడో ఆటోమేటిక్గా ఆలోచన విధానంలో కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు, అంటే ఒక లగ్జరీస్ లైఫ్లో చిన్న బ్రేక్ రావడం కానీ చిన్న దోషం జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే వైవాహిక జీవితంలో కూడా కొంత దోషాలు కనబడుతుంటాయి. దానివల్ల అక్కడ భార్యాభర్తల మధ్య చిన్న పిసరు అన్యోన్యత కోల్పోయే అవకాశం కనిపిస్తుందన్నమాట. అదేవిధంగా మనం తీసుకున్నప్పుడు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, ఐరన్, స్క్రాప్ బిజినెస్, ఆయిల్ బిజినెస్, తర్వాత మన పెట్రోల్ బంక్స్ ఇట్లాంటివన్నీ నడిపించే వాళ్ళందరికీ కూడా ఒక రూపాయి లాభదాయకంగానే కనిపిస్తుంది. కానీ స్ట్రెస్ దగ్గరకు వచ్చినప్పుడు కానీ పర్సనల్ లైఫ్లోకి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఒక దోషం అని కనిపిస్తుంది అన్నమాట వాళ్ళకి. ఇది కాకుండా చదువుకున్న విద్యార్థులకైతే కొంతవరకు విద్యా వ్యవస్థలో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ వచ్చినప్పటికీ కూడా ఉద్యోగంలో కూడా మంచి డెవలప్మెంట్ కనబడుతుంది. కానీ అనుకున్న ర్యాంక్ రాలే కానీ బాధపడే అవసరం లేదు. అనుకున్న సీటు, అనుకున్న కాలేజీలో రాకపోయినప్పటికీ కూడా ఫర్దర్ చదువు విషయంలో మాత్రం అద్భుతంగా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. వృషభ రాశిలో ఉన్నవాళ్ళు వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ శని యోగకారకుడు కాబట్టి అష్టంలో ఉన్నప్పటికీ కూడా శని విపరీత రాజయోగం ఇచ్చేవాడు కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అనేది చేసే ప్రయత్నాల్లో బాగానే కనబడే అవకాశం ఉంది. వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు వచ్చినప్పుడు అంటే ఆ శనీశ్వరుడు ఎవరైతే ఆయనకి యోగిస్తున్నాడో ఆ శని యొక్క బలాన్ని మనం పెంచుకోవాలి. అంటే అనుగ్రహాన్ని పొందడానికి చేసే ప్రయత్నంలో మార్గంగా నిత్యం ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కానీ లేదంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు ఊరటగా ఉండి ఈ శుక్రబలం ఏదైతే బలహీనం పడిందో అది కొంతవరకు ఇంకో రూపంలో మనకు బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా చేస్తూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.